నిన్న విజయనగరం జిల్లా పోలేపల్లి అదే విశాఖనగరం శివారులో జరిగిన యువకళం నవశకం సభ ఆ సభ ఏంటి అసలు ఆ సభ ఎందుకు జరిగింది సభ జరిగినప్పుడు జరుగుతున్నప్పుడు జరిగిన తర్వాత తెలుగుదేశం జనసేన అధినేతలు కానీ లేకపోతే 3000 పైచిలుకు కిలోమీటర్లు నడిచిన లోకేష్ గాని ఏం చెప్పారు ఏం మాట్లాడారు అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళారు ఆ సభకి ఇవన్నీ నిన్న నుంచి చర్చ జరుగుతూనే ఉన్నాయి కానీ తాడేపల్లిలో కానీ వైసీపీ నాయకుల్లో కానీ మరి అది ఫ్రస్ట్రేషన్ లేక ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శించడమా లేకపోతే భవిష్యత్తును తలుచుకుని మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శించడమా లేకపోతే రచయిత చెప్తాడు భవిష్యత్తు గగనమైనప్పుడు వర్తమానం గోచరించినప్పుడు గత జీవిత వైభవాన్ని తలుచుకుంటూ బతుకుతారని అలాంటి లక్షణాలు ఏమన్నా వచ్చాయా తెలియదు కానీ ఎడా పెడ చెడా మడ అవాకులు చెవాకులు ఏది పడితే అది ఇవాళ పొలిటికల్ విమర్శలు చేసేసారు ఆ సభకి జనం రారని పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లారనేది సద్దల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్ సభకి జనం రారని పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లారనేది ఆయన చేసిన కామెంట్ అంటే జనం వచ్చారని ఒప్పుకుంటున్నారన్నమాట పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేసిన మొత్తం మీద అయితే వచ్చిన జనం వచ్చారు అనేది ఒప్పుకుంటున్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఆయన మర్చిపోతున్నది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సభలో కానీ రోడ్ షోలకు కానీ జైలుకి వెళ్ళకముందు పెట్టారు కదా అలాగే యువకులం దారి పొడవున మీరు నిర్బంధం అమలు చేసినా లేకపోతే అణిచివేత అమలు చేసిన యువకులం పాదయాత్రకు వచ్చిన జనం కానీ పవన్ కళ్యాణ్ గారు లేరే అక్కడ లేరే వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి పని పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం జిల్లాలో సభ పెట్టాడు వైజాగ్లో సభ పెట్టాడు పోలీసులను పెట్టి ఆ జీబులు ఆయన వెహికల్ ముందుకు కదలకుండా అణిచివేది అక్కడ కూడా అణిచివేతే సో అలాగే ఇంకొక మంత్రి అంబటి రాంబాబు గారు ఆయన ప్యాకేజీ మాట్లాడుకోవడానికి వెళ్ళాడు ప్యాకేజీ ఫైనల్ చేసుకుని వెళ్ళాడు అని పవన్ కళ్యాణ్ గారిని అనడం ఈ ప్యాకేజీ తప్ప ప్యాకేజీ మ్యారేజ్ ఈ రెండు తప్ప మీకు వేరే ఏం తెలీదా ప్యాకేజీ మ్యారేజ్ ప్యాకేజీ మ్యారేజ్ ఈ రెండు తప్ప మీకు రాజకీయము లేకపోతే ప్రజలు అభివృద్ధి ప్రజల సంక్షేమం బాగోగులు ఇవేం తెలియదు లేకపోతే ఇక వేరే పర్సనల్ వ్యవహారాలు సో ఈ పైగా అంటాడు సభ అటర్ ఫ్లాప్ అంటాడు అటర్ ఫ్లాప్ అయిన దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకు ఇప్పుడు సినిమా ఏదన్నా రిలీజ్ అయిందనుకోండి బాగుందని 10 మంది చెబితే 11వాడు వెళ్తాడు చూస్తారు ఇంకొకడు వెళ్తాడు చూస్తారు వారం రోజులు 2 వారాల్లో 4 రోజులు నడుస్తుంది అటర్ ఫ్లాప్ అయిందని మార్నింగ్ షో టాక్ వచ్చింది అనుకోండి సెకండ్ షో మ్యాటింగ్కి ఎవడు వెళ్ళడు అలాంటి దాని గురించి రాత్రి ఎప్పుడు అయిపోయింది దాని గురించి అటర్ ఫ్లాప్ అని తెలిసిన తర్వాత మీరు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టి ఇక బొత్సగారికి అయితే ఆగ్రహం వచ్చేసింది వాళ్ళు సీరియస్ అయిపోయారు ఆయన అసలు ఇక మాట్లాడే నైతికత లేదు ఏం మాట్లాడుతున్నారు మీరు డామ్ డూమ్ డిస్క్ అని ఆయన ఎగిరాడు సో అసలు ఎందుకు ఈ సభ ఎందుకు జరిగింది ఈ సభ ప్రకంపనలు ఎలా ఉన్నాయి ఎందుకు ఈ రకమైన ప్రేలాపనలు వస్తున్నాయి వైసీపీ వైపు నుంచి వస్తున్న ఈ అవుట్కమ్ నిజానికి జనం నుంచి లేకపోతే వైసీపీ టీడీపీ జనసేన వాళ్ళ ఇది ఎలా ఉందని చర్చిస్తారు అందరు కానీ ఇక్కడ వీళ్ళు ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు మరి అది ఓవర్ రియాక్షనా ఓవర్ యాక్షనా లేకపోతే ఫ్రస్ట్రేషనా చూద్దాం ఒక చిన్న